హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మల్టీవర్స్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోయేది మన భోళా శంకర మూవీ ఓటీటీ, అలాగే ఖుషి మూవీ ఓటీటీ, హంటెడ్ మ్యాన్షన్ గురించి అయితే చెప్పబోతున్నా. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఇంట్రో చేసుకున్నాను. ఇంకా మనం ఫస్ట్ మూవీ అయితే ఖుషి మూవీ గైస్. ఖుషి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకు కన్ఫర్మ్ అయిపోయింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు రైట్స్. సమంత అలాగే విజయ్ దేవరకొండ నటించిన మూవీ. అక్టోబర్ 6th అయితే మనకి నెట్ఫ్లిక్స్లో అయితే ప్రీమియర్ కాబోతుంది, అది కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు అక్టోబర్ 6th తొందరగానే ఒక రకంగా చెప్పాలంటే తొందరగానే వీళ్ళు ఓటీటీలోకి అయితే తెస్తున్నారు. అక్టోబర్ 6th అంటే ఎక్కువ రోజులు ఏం లేదు, నెక్స్ట్ మంతే. చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందో. అదే ఓటీటీలో ఏమైనా కొత్తవి ఏమైనా క్లిప్స్ ఏమైనా యాడ్ చేస్తారేమో, లేదా డిలేటెడ్ సీన్స్, లేదా కొన్ని మార్చి వేస్తారు కొన్నిసార్లు. ఏమేమి కొత్త వేస్తారో చూద్దాం. థియేటర్లో వేయలేనివి, లేదా థియేటర్లో వేసినవి కూడా కట్ చేసి పెట్టచ్చు, మరి తెలియదు ఏం చేస్తారో చూద్దాం. మరి ఎలా ఉంటుందో. ఈ మూవీని ఎంతమంది థియేటర్లో చూశారు, నా రివ్యూ ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి, ఎందుకంటే సపోర్ట్ చేయండి గైస్ కొంచెం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టార్ వార్స్, మార్వల్, డీసీ వీటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో అడగండి. తెలుగు మూవీస్ కూడా అడుగుతానంటే అడగండి, కొంచెం పెద్దవి అడగండి. చిన్న మూవీస్ గురించి అడగండి, చెప్పలేము, బ్రతకలేము అట్ల గురించి. ఇంకా తర్వాత హండ్రెడ్ మ్యాన్షన్ గైస్, ఇది డిస్నీ ప్లస్లో రిలీజ్ కాబోతుంది ఈ మూవీ అయితే. ఇందులో మనకి ఓవెన్ విల్సన్ అలాగే అశోక క్యారెక్టర్లో నటించిన చాలామంది అయితే ఉన్నారు క్యాస్ట్. అక్టోబర్ 4th అయితే ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ కాబోతుంది, అది కన్ఫర్మ్ అయిపోయింది. ఓన్లీ ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్, ఈ రెండు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవ్వచ్చు. తెలుగు తమిళ్ గ్యారంటీ లేవు. ఖచ్చితంగా తయారు డిస్నీ వాళ్ళు ఎప్పుడంటే ఆల్రెడీ ఇంగ్లీష్లో ఎప్పుడైనా రిలీజ్ అయ్యింది, డిస్నీ వాళ్ళు అయితే ఖచ్చితంగా తయారు. నెట్ఫ్లిక్స్ అయితే తెస్తుందేమో కానీ ఆడియన్స్ డిమాండ్ వల్ల డిస్నీ అయితే తయారు మ్యాక్సిమం. చూద్దాం మరి తెస్తుందేమో, తెస్తే మంచిది, లేకపోతే ఇంగ్లీష్లో చూడడమే. ఇంకా భోళా శంకర మూవీ ఒక బిగ్గెస్ట్ హిట్ అండి, ఇది చాలా పెద్ద హిట్ అయిన మూవీ, మీ అందరికీ బాగా తెలుసు. ఇదైతే సెప్టెంబర్ 15th నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది, అది కూడా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో. వీళ్ళు ఒక మంచి పని ఏం చేస్తున్నారంటే ఇన్ని లాంగ్వేజ్లో డబ్బింగ్ చేసుకొని రిలీజ్ చేయడమే మంచి పని, లేకపోతే ఓటీటీలో కూడా ఎవడో చూడడం అన్నమాట. ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ కేకపోయినా సరే వేరే లాంగ్వేజ్లు ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఎక్కుద్ది, కాబట్టి ఈ మూవీ ఓటీటీలో అయితే హిట్ కూడా ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ అంటే ఫ్యాన్సే చూస్తారు ఎక్కువగా, లేదంటే ఫస్ట్ టైం మూవీ చూసిన వాళ్ళు చూస్తారు. సెకండ్ టైం రిపీట్ ఎవరు వేయడం కొరకు దీన్ని, ఎందుకంటే అంత పెద్ద రాటి సినిమా కాబట్టి. ఇంకా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అంటారా, ఇది మ్యాక్సిమం హిందీ వాళ్ళకి లేదా మన మలయాళం వాళ్ళకి ఎక్కచ్చాము నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు, జస్ట్ అనుకుంటాను చెప్తున్నా అంతే. ఇదైతే అక్టోబర్ సెప్టెంబర్ 15th అయితే స్ట్రీమింగ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్లో, కన్ఫర్మ్ అయిపోయింది, డౌటే లేదు. భోళా శంకర్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది, చూద్దాం. ఇందులో ఏమైనా మంచి సీన్లు ఏమైనా యాడ్ చేస్తారో, లేదా ఇది కూడా థియేటర్లో ప్రింట్ వేసేస్తారేమో. ఓకే గైస్, ఇంతటితో వీడియోని అయితే ముగిస్తున్నా. మన ఛానల్ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వీడియోతో, గుడ్ బై.